మన భారతీయ సంప్రదాయంలో నాగ ఆరాధనకి విశేషమైన ప్రాముఖ్యం ఉంది ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టనూ రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని పామును ఇలా సమస్త దైవ దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత అందులో భాగంగానే నిసింతగా పరిశీలిస్తే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలున్నాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడిని శివభావముతో అర్పిస్తే రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం నాగుల చవితి రోజు ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిలి బుర్రగుంజు పేగలు నివేదన చేస్తారు నాగుల చవితి విశిష్టత విధి విధానాలు నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకుని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి తర్వాత పూజామందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి పూజా మందిరంలో కలసమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి నాగేంద్ర స్వామి ప్రతిమను గాని లేదా ఫోటోను గాని పూజకు ఉపయోగించాలి ఉదయం తొమ్మిది గంటలలోపు పూజను పూర్తి చేయాలి పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము నాగేంద్ర స్తోత్రము నాగస్తుతి నాగేంద్ర నామమునుని పఠించడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం స్తోత్రములు పఠించేందుకు వీలుకాని ఓం నాగేంద్ర స్వామినే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి నైవేద్యానికి ప్రత్యేకంగా చలిమిడి ముద్దలు చిమ్మిరి ఉండలు పెడతారు పాలను పుట్టలో పోస్తూ తోకనీది తొక్కితే తనవాడే అనుకో నడున్నీది తొక్కితే నావాడే అనుకో పడగ నీది తొక్కితే పగవాడనుకోకుండా నీ పక్కవాడే అని తలచి సదా రక్షించమని ఆ నాగేంద్రుణ్ణి వేడుకుని ఎంతో భక్తిని చాటుకుంటారు వ్యవసాయ కుటుంబంలో రైతులు ప్రత్యేకంగా ఈరోజు నాగేంద్రుణ్ణి ఆరాధిస్తారు సర్పాలు పంటలను కాపాడే దైవాలుగా నిధి నిక్షేపాలకు రక్షకులుగా కూడా భావిస్తారు